చాలా మంది అనేది ఏంటంటే 2019 వరల్డ్ కప్ మనం ధోని వల్లనే ఓడిపోయినామని, అండ్ అతను 2015 అండ్ 2019 వరల్డ్ కప్ ఆడడానికి అన్డిజర్వింగ్ అని. అసలు నిజంగా 2019 వరల్డ్ కప్ మనం ధోని వల్లనే ఓడిపోయినామా? అండ్ 2011 నుండి 2019 వరకు ధోని పర్ఫార్మెన్సెస్ యాజ్ ఎ కెప్టెన్ అండ్ యాజ్ ఎ ప్లేయర్ చూద్దాం. వాటిని అనలైజ్ చేసి ఈ వీడియో ఎండ్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అయితే 2011 వరల్డ్ కప్ ఎంఎస్ ధోనికి చాలా గుర్తుండిపోయే ఇయర్ అవుతుంది. కానీ ధోని 2011 వరల్డ్ కప్లో ఫైనల్స్ కన్నా ముందు 7 ఇన్నింగ్స్లో 151 రన్స్ మాత్రమే కొట్టిండు. అయితే ధోని ఫైనల్స్లో ఆడిన 91 ఇన్నింగ్స్ వల్ల మొత్తం 8 మ్యాచెస్లో 242 రన్స్ కొట్టిండు. యావరేజ్ 48 అండ్ స్ట్రైక్ రేట్ 81 ఉంది. ఇక అదే 2011లో సిఎస్కే డిఫెండింగ్ ఛాంపియన్స్ రూపంలో అన్ని టీమ్స్ని డామినేట్ చేసింది. అండ్ ధోని కూడా ఐఆర్ ఐపీఎల్లో 13 మ్యాచెస్లో 392 రన్స్ కొట్టిండు, 44 యావరేజ్ మెయింటైన్ చేసిండు అండ్ 158 స్ట్రైక్ రేట్తో ఆడిండు. లైన్గా 2 టైమ్స్ ఐపీఎల్ ఛాంపియన్స్ అయిన టీమ్గా సిఎస్కే నిలిచింది. కొన్ని రోజుల బ్రేక్ తర్వాత ధోని ఇంగ్లాండ్ సిరీస్కి వెళ్తాడు. ఆ సిరీస్లో ధోని ఫస్ట్ మ్యాచ్లో 44 రన్స్, సెకండ్ మ్యాచ్లో 5 రన్స్, థర్డ్ మ్యాచ్లో 151 రన్స్ అండ్ ఫోర్త్ మ్యాచ్లో 20 రన్స్ కొట్టిండు. ఇక సిరీస్లో కూడా ధోని బాగా ఆడిండు, ఇండియాకి సిరీస్ అందించిండు. మొత్తం మీద ధోనికి 2011 ఒక గ్రేట్ ఇయర్గా చెప్పొచ్చు. అతను మర్చిపోలేని ఇయర్ కూడా అదే. ఇక 2012లో సిఎస్కే తరపున ధోని 358 రన్స్ కొట్టినా కానీ సిఎస్కే ఆ ఇయర్ చాలా స్ట్రగుల్ అయింది. అయినా కానీ ప్లే ఆఫ్స్కి పోయి ఫైనల్స్లో చెపాక్లో కేకేఆర్ మీద ఓడిపోతుంది. ఇక అదే ఇయర్ ఐసీసీ T20 వరల్డ్ కప్ ఉండే. ఆ ఇయర్ వరల్డ్ కప్లో ఇండియన్ టీమ్ నాకౌట్ స్టేజ్ కూడా క్వాలిఫై అవ్వదు. ఇక నెక్స్ట్ ఇయర్ 2013 ఇండియాకి ఇంకా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అదే ఇయర్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. అండ్ అదే ఇయర్లో ముందుగా జరిగిన ఐపీఎల్లో ధోని దుమ్ము లేపిండు. ధోని ఐపీఎల్లో 461 రన్స్ కొట్టిండు, అదే అతని బెస్ట్ స్కోర్. అది కూడా 162 స్ట్రైక్ రేట్తో కొట్టిండు. మళ్ళీ ధోని టీం సిఎస్కే ఫైనల్స్లో ముంబై ఇండియన్స్ పైన ఓడిపోయింది. ఇక అదే ఇయర్ జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ధోని ఎవ్వరూ బిలీవ్ చేయలేని ఒక డిసిషన్ తీసుకున్నాడు. అప్పటి వరకు ఉన్న ఎవర్ డిపెండబుల్ ఓపెనర్స్ అయిన గంభీర్ అండ్ సెహవాగ్ని డ్రాప్ చేసి శిఖర్ ధావన్ అండ్ హిట్మ్యాన్ని ఓపెనర్గా తీసుకున్నాడు. ఆ ఇయర్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది, ఇంగ్లాండ్ పైన విన్ అయి హిస్టరీ క్రియేట్ చేసింది అండ్ ధావన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయ్యాడు. ధోని చేసిన చేంజ్ ఫలించింది. ధోని క్రికెట్ హిస్టరీలోనే అన్ని ఫార్మాట్స్లో ఐసీసీ ట్రోఫీస్ గెలిచిన కెప్టెన్ అయ్యాడు. కానీ 2014 ధోనికి చాలా వరస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ధోని ఆ ఇయర్లో ఐసీసీ T20 వరల్డ్ కప్ ఫైనల్స్లో ఓడిపోయిండు. అండ్ అదే ఇయర్లో అప్పటి వరకు ది బెస్ట్ టెస్ట్ కెప్టెన్గా ఉన్న ధోని ఇండియాని టెస్ట్ క్రికెట్లో కూడా ముందుకు తీసుకెళ్లి నెంబర్ 1 పొజిషన్లో ఉంచిన ధోని ఎవ్వరు ఊహించని విధంగా టెస్ట్ క్రికెట్కి గుడ్ బై చెప్పిండు. ఇక 2011 వరల్డ్ కప్ గెలిచినాక ధోనికి కావాల్సింది 2015 ఓడియా వరల్డ్ కప్. అయితే ఆ వరల్డ్ కప్ని పాకిస్తాన్ మీద ఓడిపోయి ఇండియా స్టార్ట్ చేస్తుంది. కానీ తర్వాత జింబాబ్వే, యుఏఈ అండ్ విండీస్ మీద గెలిచి ఇండియా సెమీఫైనల్స్కి వెళ్తుంది. సెమీఫైనల్స్లో ధోని 65 రన్స్ కొడతాడు, అది కూడా 100 స్ట్రైక్ రేట్తో. కానీ ఇండియా ఓడిపోతుంది. ఆ ఇయర్ వరల్డ్ కప్ ఆశలు వదిలేసుకుంటుంది. ఐపీఎల్లో కూడా ధోని 375 రన్స్ కొట్టినప్పటికీ సిఎస్కే ముంబై ఇండియన్స్తో ఫైనల్స్లో ఓడిపోయింది. 2015 వరల్డ్ కప్లో సెహవాగ్ని డ్రాప్ చేసిండు ధోని. ఇక ధోని ఒక్కడి వల్లనే 2011 మేము గెలవలేదు, అందరి కాంట్రిబ్యూషన్ వల్లనే 2011 వరల్డ్ కప్ గెలిచినామంటూ సెహవాగ్ అన్నాడు. 2015లో ధోనికి ఇంకో ఛాలెంజ్ ఫేస్ చేయాల్సి వచ్చింది. సక్సెస్ఫుల్ టీమ్ అయిన సిఎస్కే బెట్టింగ్ కుంభకోణంలో పాల్గొన్నదని 2 ఇయర్స్ బ్యాన్ అయింది. ధోనిని రైజింగ్ పుణే సూపర్ జైన్స్ వాళ్ళు 12.5 క్రోర్స్కి కొన్నారు. ఇక నెక్స్ట్ 2 ఇయర్స్లో రైజింగ్ పుణే సూపర్ జైన్స్ ఆడిన ధోని అంత పెద్ద పర్ఫార్మెన్సెస్ అయితే ఇవ్వలేదు. 2016లో రైజింగ్ పుణే సూపర్ జైన్స్ ఆడిన ధోని ఫెయిల్ అవ్వడంతో అందరూ ధోనిని ఇక ఫినిషర్గా పనికిరాడు అనే మాటలు అన్నారు. అలాగే 2016లో ఐసీసీ T20 వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్లోనే న్యూజిలాండ్ మీద ఇండియా 127 రన్స్ చేస్ చేయలేకపోతుంది. ధోని ఆ మ్యాచ్లో 30 బాల్స్లో 30 రన్స్ కొడతాడు. 2016లో విరాట్ కోహ్లీ ఎంతో కష్టపడ్డా కానీ విండీస్ టీం పైన ఫైనల్స్లో ఓడిపోతుంది ఇండియా. ఆ టోర్నమెంట్ మొత్తంలో ధోని కేవలం 89 రన్స్ మాత్రమే కొడతాడు, అది కూడా 120 స్ట్రైక్ రేట్తో ఆడతాడు. ఇక ధోని పైన వ్యతిరేకత పెరిగింది, అందరూ ధోనిని హేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక ఒక ఇంటర్వ్యూలో ధోనిని నువ్వు రిటైర్ అవుతావని అడిగితే ధోని రిపోర్టర్ని పట్టుకొని సర్కాస్టిక్ వేలో ఆన్సర్ ఇస్తాడు, అది మీకు గుర్తుండే ఉంటుంది. 2017లో ధోని అన్ని ఫార్మాట్స్ నుండి క్యాప్టెన్సీ చేయనన్న డిసిషన్ తీసుకుంటాడు. అప్పుడే విరాట్ కోహ్లీకి క్యాప్టెన్సీ వస్తుంది. అదే ఇయర్ రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ తరపున ధోని 290+ రన్స్ కొడతాడు. ఆ ఇయర్ ఫైనల్స్లో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్ మీద ఓడిపోతుంది.
ఇక 2018 సిఎస్కేకి ధోనికి కమ్బ్యాక్ ఇయర్ అని అనొచ్చు. ఎందుకంటే 2 ఇయర్స్ బ్యాన్ అయిన తర్వాత వచ్చిన టీంకి క్యాప్టెన్సీ చేస్తున్న ధోని 2018లో 75 యావరేజ్తో 160+ స్ట్రైక్ రేట్తో 455 రన్స్ కొడతాడు. ఇక ఆ ఇయర్ సిఎస్కే మళ్ళీ కప్ కొడుతుంది. ఇక 2019లో కూడా ఐపీఎల్లో 400 రన్స్ కొడతాడు. అయినా మళ్ళీ ముంబై మీద సిఎస్కే ఓడిపోతుంది. ఇక అప్పుడే 2019 వరల్డ్ కప్ వచ్చేసింది. ఇప్పుడు మన అసలైన కథ స్టార్ట్ అయింది. ఈ వరల్డ్ కప్లో ధోని స్టార్ట్స్ మ్యాచ్ వైస్ మాట్లాడుకుందాం. ఫస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా మీద 228 రన్స్ చేస్ చేస్తుంది ఇండియా. ధోని క్రీజ్లోకి వచ్చి హిట్ మ్యాన్తో 75 రన్స్ పార్ట్నర్షిప్ చేస్తాడు. ధోని 34 రన్స్ కొడతాడు. ఆస్ట్రేలియాతో లాస్ట్ 4 ఓవర్స్లో వచ్చిన ధోని 14 బాల్స్లో 27 రన్స్ కొడతాడు. స్టార్ట్ని కొట్టిన 6 అయితే వేరే లెవెల్. అసలు ధోని డాట్ బాల్ పర్సంటేజ్ వచ్చేసి 24 ఉంది. పాకిస్తాన్తో మ్యాచ్లో 1 రన్కే అవుట్ అవుతాడు ధోని. వెస్టిండీస్తో మ్యాచ్లో 56 రన్స్ కొట్టిండు. ఇండియాకి మంచి టోటల్ రావడంలో హెల్ప్ చేసిండు. ఇంగ్లాండ్ మీద మ్యాచ్లో ధోని ఉన్నా కానీ ఇండియా 31 రన్స్తో ఓడిపోయింది. ఇక సెమీఫైనల్లో ఇండియాకి 240 రన్స్ కావాలి. ఇండియన్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినరు. 5/3 స్కోర్ ఉండే 92కి 5 వికెట్స్ ఉన్నప్పుడు ధోని బ్యాటింగ్ వచ్చిండు. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇండియాకి విన్ ఇయ్యగలిగేది ధోని ఒక్కడే. ఇక జడ్డుతో మంచి పార్ట్నర్షిప్ చేసిండు. జడ్డు అగ్రెసివ్గా ఆడుతున్నాడు, ధోని మెల్లగా ఆడిండు. కానీ లాస్ట్కి జడ్డు అవుట్ అయ్యిండు. ధోని పైన నమ్మకం ఉంచిండ్రు అందరు. ధోని ఫర్గుసన్కి 6 కొట్టి నెక్స్ట్ బాల్ గప్టిల్ వేసిన త్రోకి రన్అట్ అయ్యిండు. ఈ మ్యాచ్లో ఎంఎస్ ధోని పైన చాలా హేట్ వచ్చింది. అతను ఆడిన లాస్ట్ మ్యాచ్ ఇదే. ఇప్పుడు మీరే చెప్పండి, ఇవన్నీ చూసాక ధోని 2015 అండ్ 2019 వరల్డ్ కప్ ఆడడం కరెక్టేనా కాదా, ధోని వల్లనే ఇండియా ఓడిపోయిందా? మీ ఒపీనియన్ని కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.